మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఫ్లెక్సీలో వారు రాసినటువంటి రాతలు కావాలని రాసారా, లేకుంటే ఆ విధంగా ఇండికేషన్ ఇస్తున్నారా భవిష్యత్తులో ఇలాంటివి కోరుకుంటున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈ రాతలు రాసామా అనేటువంటి విధంగా ఫ్లెక్సీలో వాళ్ళు ఏర్పాటు చేసిన పదాలను చూస్తే ఈరోజు ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే టిఆర్ఎస్ నేతలు రాసిన ఫ్లెక్సీలో తాజాగా టిఆర్ఎస్ టిఎస్ఆర్టీసీకి చైర్మన్గా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్వీకారం పదవి బాధ్యత తీసుకున్న సందర్భంలో హైదరాబాద్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దాంట్లో హైదరాబాద్ రాష్ట్రం అంటూ టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అంటే హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, హైదరాబాద్ రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీకి అంటే సపరేట్గా వీరేమన్నా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారా, లేకుంటే తెలంగాణలో భాగం కాదా హైదరాబాద్, అదొక సపరేట్ రాష్ట్రమా అనేటువంటి ఒక కొత్త చర్చ దారితీస్తుంది. అయితే ఇలాంటి ఎందుకు ఈ ఉద్దేశాన్ని కలిగించే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు, టిఆర్ఎస్ నేతల యొక్క ఆంతర్యం ఏంటి, వారి యొక్క ఉద్దేశం ఏంటి, గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీ వివాదాలు చాలానే వచ్చాయి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి. తాజాగా ఈ ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంశానికి సంబంధించిన ఫ్లెక్సీలో కూడా ఈరోజు వివాదాస్పదంగా మారింది. ఎందుకు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు, దీని ద్వారా ఏం చెప్దామనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు, ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు, లేదంటే ఏదైనా క్లూ ఇస్తున్నారా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి ఉద్దేశానికి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలని చూసుకుంటే తెలుస్తుంది. ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం తర్వాత అది మిస్టేక్లో జరిగిందని మరొకసారి కవర్ చేసుకోవడం టిఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నేతలకు గతంలో నుంచి వరుసగా వస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. సో దీని గురించి ఒకసారి మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం మా ప్రతినిధి వేణు లైవ్లో అందుబాటులో ఉన్నారు, అలాగే బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వేణు, ఈరోజు ఫ్లెక్సీని చూస్తే ఒక రకంగా దాన్ని నవ్వాలా, లేకుంటే మిస్టేక్లు చేస్తారని వదిలిపెట్టాలా అర్థం కాని పరిస్థితి, హైదరాబాద్ రాష్ట్రం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఏ రకంగా తెలంగాణ వారికి ప్రజలకి ఈ ఈ పేర్లు కొట్టి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఏం చెప్దాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ నేతలు? హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు అని చెప్పి ఈ ఫ్లెక్సీలో ప్రింట్ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బాధ్యత అంటే ఏదైతే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారో ఆ విధంగా ఈ ఫ్లెక్సీలో ప్రింట్ చేయాల్సి ఉండే. అయితే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పి ప్రింట్ చేయడంతో ఈ అంశం సోషల్ మీడియాలోను ఇటు ప్రజల్లోను విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా ఏదైతే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా ప్రింటింగ్ మిస్టేక్ గా చేశారా అనేటువంటి అంశం కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి ప్రకటన ఎవరు విడుదల చేయలేదు. అయితే మొత్తంగా ఇప్పటికే ఆర్టీసీ సంబంధించి ఆర్టీసీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఉన్నటువంటి ఉద్యోగులు రోజు రోజుకు మదన పడుతున్న పరిస్థితి ఉంది. సమయానికి ఒకవైపు మాకు రావాల్సినటువంటి వేతనాలు సమయానికి ఇవ్వట్లేదు, ఒకవైపు మేము ఇబ్బందుల్లో పడుతున్నా కానీ మా ఇబ్బందులు పట్టించుకునే వారు ఎవరూ లేరు అని చెప్పి వాళ్ళు మదన పడుతున్నారు. మరోవైపు ఇంకో రకమైన చర్చ జరుగుతుంది ఆర్టీసీలో, ఆర్టీసీ ఆస్తులు అమ్మేస్తారు అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతుంది. జరిగి ఏదైతే ఈ చర్చతో రానున్న రోజుల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగులను విఆర్ఎస్ అలాగే సిఆర్ఎస్ రూపంలో ఇంటికి పంపిస్తారు అనేటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ ఫ్లెక్సీపై ఏదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పేసి ఉండాల్సిన చోట హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పి ఉండడంతో ఒక్కసారిగా ఇటు కార్మికుల్లోనూ కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే విధంగా కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ఆస్తి అమ్మము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీని ఇంకా రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని చెప్పి చెప్పారు. కానీ వాస్తవంగా చూసుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్ చాలా సీనియర్ లీడర్, ఈ విధంగా దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారా వేణు, టిఆర్ఎస్ నేతలు గానీ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు గానీ? దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇటు ఆర్టీసీ అధికారులు కానీ అలాగే చైర్మన్ సంబంధించి ఏదైతే ఈ కార్యాలయం వర్గం కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మనం సంప్రదించే ప్రయత్నం చేశాం, అయితే ఎందుకు ఈ విధంగా చేశారు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇందులో ఉన్నటువంటి అంశం మాత్రం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇంకా మరోవైపు ఏంటంటే కొంతమంది కార్మికులు చర్చించుకుంటుండే ఏంటంటే అసలు హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని పెట్టారంటే దీని వెనుక ఉద్దేశం ఏంటి, రానున్న రోజుల్లో హైదరాబాద్ వరకే రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను పరిమితం చేస్తారా అనేటువంటి కొత్త చర్చ కూడా ఈ రోజు ఈ ఫ్లెక్సీలతో ఒకవైపు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే
చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలో ఏర్పాటు చేసింది కూడా కింద మీ భవదేయుడు బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి చాలా స్పష్టంగా అందులో ప్రింట్ చేసి ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఈ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఒక కొత్త వివాదానికి తెరదీశాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కేవలం హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా మార్చడం ఏంటి అని చెప్పేసి ఇటు హైదరాబాద్ వాసులు కూడా ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కూడా అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అనేటువంటి ఆసక్తికరమైన చర్చ ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్ వేణు, అలాగే మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం కాసం వెంకటేశ్వర్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఎస్, కాసం వెంకటేశ్వర్ గారు, ఒకటి ఇలాంటి తప్పిదాలు జరిగింది ఇదే మొదటిసారి కాదు, గతంలో నుంచే ఇలాంటి చేసుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ నేతలు. సో ఇవాళ ఇంటెన్షన్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ 17కి సంబంధించి బీజేపీ నేతలు అమిత్ షా తీసుకువచ్చి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సంస్థానం గురించి గుర్తు చేసిన సందర్భంలో వీరు కూడా ఇండైరెక్ట్గా ఇదేమైనా గుర్తు చేస్తున్నారా? అంటే గతంలో హైదరాబాద్ సంస్థానంగానే ఉంది కాబట్టి, హైదరాబాద్ కేంద్రంగానే రాష్ట్రం ఉంది కాబట్టి దాన్ని ఇండికేట్ చేస్తూ ఏమన్నా మీకు బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చేశారనుకోవచ్చా? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడక ముందుకి ఏంటంటే అంటే చిన్న చిన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు బడికి పోక ముందుకే బల్పం బల్పం అన్నారంట. బడికి పోయిన తర్వాత బప్పం బప్పం అన్నారంట. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మధ్య మనకు కనిపిస్తా ఉంది, పాలకుల మధ్య. నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఒకసారి కవితనేమో హైదరాబాద్ రాష్ట్రం అనేది అసలు భారతదేశంలో భాగమే కాదని చెప్పేసి పార్లమెంట్ లో మాట్లాడడం, అదే రకంగా కేటీఆర్ లేకపోతే కేసీఆర్ దక్షిణ భారతదేశానికి ఏ రకమైనటువంటి సరిగా చూస్తులేరు, ఉత్తర భారతదేశం పెత్తనం వచ్చిందని చెప్పేసి ఓ రకంగా మాట్లాడడం, అంటే ఇదంతా కూడా వేరుపాట ధోరణులకు ఒక అడుగుగా దీన్ని భావించవచ్చేమో అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. ఊరికనే ఇంత పెద్ద ఫంక్షన్ లో ఎవరు కూడా ఆ రకమైనటువంటి తెలియక చేసేదనో లేకపోతే అమాయకంగా మాట్లాడడం ఏదైతుందో ఇది సరైనటువంటి విధానం కాదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేసినారు. ఇంకొకటి ఏంటంటే, ప్రజలను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి జలకు నెలకొన్నారు. టిఆర్ఎస్ పార్టీ పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడ్డది. బట్ నిరుద్యోగ యువకులలో కావచ్చు, మహిళలలో కావచ్చు, రైతులలో కావచ్చు, ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావం ఏర్పడింది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ సంగ్రామ యాత్ర పేరు మీద అమిత్ షా తోటి మీటింగ్ పెట్టేసి సెప్టెంబర్ 17 ప్రజల్లో ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. దీన్ని ఏ రకమైన కౌంటర్ చేయాలా అని వేరే రకమైనటువంటి ఎత్తుగడలు చేస్తున్నారు తప్ప, వీరు అన్యోపదేశంగా వీళ్ళకి తెలియకుండా చేసినటువంటి విషయం కాదు. పెద్ద ఫంక్షన్ అండి, అంత పెద్ద అధికారులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, దాంట్లో సజ్జనార్ లాంటి అధికారిని మొన్ననే ఆర్టీసీకి నియమించినారు. వీళ్ళందరూ ఏం తెలియకుండా హైదరాబాద్ రాష్ట్రం అని చెప్పేసి రాస్తారా? ఇదంతా కూడా ఏంటంటే మనల్ని ఏదో తప్పుదారి పట్టించడం కోసం వేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్ప తెలియక చేసింది అనేటువంటి విషయం కాదు. తెలిసే చేసినారు. దీని వెనుక మతలబు ఉన్నది, వేరుపాటు ధోరణులు కనిపిస్తా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి ఏంటంటే ప్రజలలో వైషమ్యాలను తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది తప్ప వేరే విషయం కాదని చెప్పేసి నా అభిప్రాయం. సో విమోచన దినోత్సవాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇదే అంశాన్ని తెరపైకి తెస్తూ దాని ఇండికేషన్ గా ఇది చేస్తున్నారు అనుకోవచ్చా? హైదరాబాద్ అనేటువంటి పేరును రాష్ట్రంగా ఇప్పుడు ప్రస్తావనకు తీసుకురావడము, తెలంగాణలో అటు దీనికి సంబంధించి బీజేపీ ఎక్కువ ఫోకస్ చేయడము, సో దీనికి ముడిపెడుతున్నారు అనుకోవచ్చా ఈ పోస్టర్ ద్వారా? వాళ్ళు ముడిపెడుతున్నది ఏందో వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది, కానీ ప్రజలు ఇవాళ చాలా తెలివికల్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమం ఈ రోజు కాదు, తెలంగాణ విమోచనం ఏదైతుందో అది ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దాన్ని తప్పుదోవ పట్టించుకోకుండా కోసం, అదే రకంగా ముస్లింస్ మధ్యలా మళ్ళొక ముస్లింస్ ని బీజేపీకి దూరం చేయడం కోసం, వాళ్ళు ఓటు బ్యాంకు గా దగ్గర చేసుకోవడం కోసం ఇదో కుట్రలో భాగం తప్ప వేరేది కాదు. మొన్న అమిత్ షా ని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కొంచెంగి దండాలు పెట్టి వచ్చిన తర్వాత కొంచెం ఎంఐఎం వాళ్ళు ఏంటంటే వీరి పైన కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని దల్లార్చడం కోసం ఇదో కొత్త రకమైన ఎత్తుగడ చేస్తున్నారేమో అనేది నాకు అనిపిస్తా ఉంది. ప్రజలు కూడా అదే రకంగా భావిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఇంతవరకు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు వెంకటేశ్వర్ గారు. ఎవరు కానీ ఫ్లెక్సీ పెట్టిన వారే కానీ, ఆర్టీసీ చైర్మనే కానీ, టిఆర్ఎస్ నేతలు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు, అది మిస్టేక్ లో జరిగిందని కూడా కొట్టిపారేయట్లేదు. సో దీని ద్వారానే ఇంకా మీరు అన్నటువంటి ఆరోపణలే కానీ ఇతరత్ర అన్ని కూడా బలపడుతున్నాయి. ఒకవేళ కనుక తెలియక చెప్తే తప్పు అయిపోయింది క్షమించాలని చెప్తారు. ఎవరి మీద ఒకరిని నెపం నెట్టేసి ఒక మరియమ్మ కేసులో కనుక ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు, లేకపోతే మొన్న
మొన్న అతను రైల్ కింద పడేసి చచ్చిపోయిండు అని చెప్పేసి నల్లమంది అంటున్నారు, గంజాయి అంటున్నారు, ఇవన్నిటి పక్కదారి పట్టించుకోవడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినారో ఇది కూడా ఈ రోజు ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. కానీ దీంట్లో కుట్ర కోణం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు నేను తప్పు చేసేది అని చెప్పేసి ఎవరిని బాధ్యతలు చేయడానికి పూనుకుంటలేదు. ప్రజలలో ఇది చర్చ జరగాలి. ఈ చర్చ కనుక ఏ రకంగా జరుగుతుంది, దీని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వీళ్ళు ఏ రకమైనటువంటి తప్పిదాన్ని క్షమించమని చెప్పేసి కోరుకోవడానికి కూడా వీళ్ళు చేస్తున్నది ఏం లేదు. అంటే ఇది కావాలని కుట్ర చేసింది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము ఆ రకంగా ముందుకెళ్తారు. రైట్ రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. రైట్, ఫైనల్ గా వేణు ఒకటి, ఈ అంశానికి సంబంధించి ఏం చర్చ జరుగుతుంది ఆర్టీసీ సర్కిల్లో కానీ కార్మికుల నుంచి కానీ అటు టీఆర్ఎస్ కానీ మిగతా వారి నుంచి కానీ ఫైనల్ గా ఏం చర్చ జరుగుతుంది? మొత్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీలో ఇప్పటికే అనేక సందేహాలు ఉన్నాయి సంస్థలో. ఒకవైపు రోజు రోజుకి పనిభారం పెరుగుతుంది, ఉన్నటువంటి కార్మికులు, బస్సుల సంఖ్య తగ్గుతుంది, మరోవైపు కొత్త బస్సులు కొంటున్న పరిస్థితి లేదు, మరోవైపు ఏదైతే ఉన్నటువంటి వారికి విఆర్ఎస్ ఇస్తారు, సిఆర్ఎస్ ఇస్తారు అని చెప్పేసి జరుగుతున్న చర్చ తరుణంలో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఉండాల్సిన చోట హైదరాబాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని పెట్టడం వెనుక ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నా ఎందుకు ఈ విధంగా చేశారా అనేటువంటి చర్చ మాత్రం ఆర్టీసీలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పైకి మాత్రం మేము ఏమీ అమ్మము, అన్ని కూడా కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం, ప్రతి నెల సమయానికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ ఫ్లెక్సీల ద్వారా మాత్రం ఒక కొత్త చర్చ కార్మిక వర్గంలో మొదలైంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఇలా పెట్టారు, మామూలుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఉండాల్సిన చోట హైదరాబాద్ రోడ్డు రవాణా సంస్థ అని ఎందుకు పెట్టారు అనేటువంటి చర్చ హైదరాబాద్ నగరంలోను ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. సో మొత్తానికి టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఫ్లెక్సీ ద్వారా ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి దాన్ని ఎందుకు తెరపైకి మీరు తీసుకువచ్చారు, దీని ద్వారా ఏం లీక్స్ ఇవ్వదలుచుకున్నారు, ఎలాంటి చర్చను ఇక్కడ ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయదలుచుకున్నారు టీఆర్ఎస్ నేతలు అనేది దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది పక్క మిస్టేక్లో కట్టింది అయితే అయ్యుండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసినప్పుడు ప్రింటింగ్ దగ్గరైనా ఆ వ్యక్తి చెప్తుంటాడు హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని. ఒకవేళ ప్రింట్ అయిన తర్వాత వారి చేతులకు వచ్చిన తర్వాత అయినా అలాంటి మిస్టేక్ పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నప్పుడు కట్టడం వదిలేస్తారు. కానీ వీరు కావలసుకొని అక్కడ ఫ్లెక్సీని కట్టడం కూడా కట్టడం చూసాం. ఇది వారు ముందుగానే ఒక ప్లాన్డ్గా హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలియజేసే విధంగానే ఈ ఫ్లెక్సీ కావాలని కొట్టించారు. చైర్మన్ బాజిరెడ్డి ఉన్నటువంటి పెద్ద ఫోటోతో సహా ఫ్లెక్సీని కొట్టించడం ద్వారా ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగులుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు